హలో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రబడి నా ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ మీకు సాటర్డే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫైన్ అవుట్ చెప్పి కొన్ని హోంవర్క్ ఇచ్చాను కదా నా అవి అందరూ చేశారనుకోండి ఇన్కేస్ ఎవరన్నా చేయకపోతే ఈరోజు ఫినిష్ చేసుకోండి టుడే ఏరియా ఆఫ్ యూర్ రెక్టాంగిల్ ఫైన్ అవుట్ చేద్దాం మెలగ సో ఐ సమ్ అమ్మా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విత్ లెంత్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్స్ సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్కేమో ఏంటి అన్న సైడ్ ఇంటూ సైడ్ అలాగే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెత్ సో ఎల్ ఇంటూ బి లెంత్ అంటే షార్ట్ కట్లో ఎల్ బ్రెత్ అంటే బి ఓకేనా సో లెంత్ ఇంటూ బ్రెత్ లెంత్ ఎంతనైనా సిక్స్ సెంటీమీటర్స్ యూనిట్ మెజర్ చేయడం మర్చిపోతుందన్న కంపల్సరీ యూనిట్ మెజర్ చేయాలి సో సిక్స్ సెంటీమీటర్స్ ఇంటూ బ్రెత్ టూ సెంటీమీటర్స్ సో సిక్స్ టూజ్ ఆర్ ట్వెల్వ్ సెంటీమీటర్ స్క్వేర్ ట్వెల్వ్ సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ ఇలా టెక్స్ట్ బుక్లో చేసేయండి నెక్స్ట్ జే ఫైన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విత్ లెంత్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటు బి ఫార్ములా వెయ్యాలి కంపల్సరీ నెక్స్ట్ లెంత్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ నెక్స్ట్ బ్రెడ్ తీజ్ ఈక్వల్ త్రీ సెంటీమీటర్స్ సో ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ చేయాలి ఫస్ట్ పాయింట్ తీసేయండి ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ చేయండి చేస్తే వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది అప్పుడు పాయింట్ సిక్స్టీన్ పక్కన పెట్టుకోండి సో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనన్నా లెంత్ ఫైవ్ పాయింట్ సిక్స్ బ్రెడ్ త్రీ సెంటీమీటర్స్ సో ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ మల్టిప్లై చేయాలి మీకు పాయింట్తో ఈజీగా లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ త్రీ చేయండి త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ వచ్చింది సో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ స్క్వేర్ అది చేయడానికి ఆన్సర్ నెక్స్ట్ కే సేమ్ అలాగే మీకు హోంవర్క్ టెక్స్ట్ బుక్లోనే ఫిల్ చేయండి సరిపోతుంది కే మీకు హోమ్వర్క్ సిక్స్ ఇంటూ నైన్ చేయాలి నెక్స్ట్ ఎల్ ఫైన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విత్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇది కూడా హోంవర్కే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ ఎయిట్ మల్టిప్లై చేయండి పాయింట్స్ తీసేసి ఫిఫ్టీ సిక్స్ ఇంటూ థర్టీ ఎయిట్ చేయండి వచ్చేస్తుంది ఆన్సర్ తర్వాత పాయింట్ పెట్టండి నెక్స్ట్ ఏం చెప్తున్నాను చూడండి ఫైన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విత్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో సెవెన్ ఇంటూ సెవెన్ మీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ చేయాలి సో సెవెన్ ఇంటూ పాయింట్ తీస్తే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ సెవెన్ మల్టిప్లై చేశాను సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ వచ్చింది సో పాయింట్ ఫైవ్ ముందు పెట్టుకోవాలి సో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ వస్తే సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ వస్తే మీటర్ స్క్వేర్ నెక్స్ట్ కిలోమీటర్ కాబట్టి కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ స్క్వేర్ అలా యూనిట్ కంపల్సరీ మెజర్ చేయాలి అక్కడ ఇచ్చింది సెంటీమీటరా మీటరా కిలోమీటరా అన్నది చూసుకోండి మీరు సో ఇక్కడ మీటర్ కాబట్టి కాబట్టిన మీటర్ స్క్వేర్ ఓకేనా లెంత్ ఏమో సెవెన్ మీటర్ బ్రెడ్త్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ సో సెవెన్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ చేస్తాం థర్టీ ఫైవ్ ఇంటూ సెవెన్ చేస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ స్క్వేర్ వచ్చింది ఇది ఎం దానికి ఆన్సర్ నెక్స్ట్ ఎన్ సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఏమో లెంత్ నెక్స్ట్ ఫైవ్ కిలోమీటర్ ఏమో బ్రెత్ సో సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఇంటూ ఫైవ్ కిలోమీటర్ చేయాలి పాయింట్ తీసేస్తే సిక్స్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ చేయండి చేస్తే ఫైవ్ ఎయిట్ జి ఫార్టీ ఫైవ్ సిక్స్ జి థర్టీ థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ పాయింట్ పాయింట్ జీరో వచ్చింది సో జీరో వెళ్లేదు కాబట్టి థర్టీ ఫోర్ ఆన్సర్ సో థర్టీ ఫోర్ కిలోమీటర్ స్క్వేర్ ఇక్కడ కిలోమీటర్ కదా ఇచ్చింది యూనిట్ సో థర్టీ ఫోర్ కిలోమీటర్ స్క్వేర్ ఏరియాకి స్క్వేర్ యూనిట్స్ అన్న ఓకే నెక్స్ట్ ఓ మీకు హోంవర్క్ ఎమ్ ఎమ్ ఎన్ నేను ఎక్స్పీరిసాను కదా సో ఓ మీకు హోంవర్క్ లాస్ట్ పీ చెప్తున్నాను చూడండి లెంత్ ఏమో ట్వెల్వ్ సెంటీమీటర్స్ బ్రెత్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ చేయాలి ఇక్కడ పాయింట్ తీసేయండి ఫిఫ్టీ ఫైవ్ ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ చేయండి ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ మళ్ళీ అగెన్ ఫైవ్తో కాబట్టి సిక్స్టీ చేస్తే సిక్స్ సిక్స్టీ వచ్చింది సో సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో సో సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ జీరో వేసుకోవాలి సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది నన్ను ఆన్సర్స్ సో మీకు ఈరోజు హోంవర్క్ ఏంటి కేసమ్ ఇటు ఎల్ ఓ ఈ త్రీ సమ్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయండి అలాగే మొత్తం ఇక్కడ పీ వరకు చెప్పాను కదా సో ఏరియా ఫైన్ ఏరియాతో స్క్వేరు రెక్టాంగిల్ ఫైన మొత్తం పీ వరకు ఉన్నాయి సమ్స్ సో మీరు ఫస్ట్ నుంచి మీ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పేజ్లు ఇవన్నీ కూడా నీట్గా ఫిల్ చేశాను ఇక్కడ వరకు ట్వంటీ సెవెన్ పేజీలో వరకు కూడా ఇవన్నీ మీరే ఫిల్ చేసేయాలి इे भी होंम वर्क ओके थैंक यू